నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్లకు చెందిన శ్రీనివాసరావు నకిలీ విత్తనాలతో వెళ్తుండగా పోలీసులు పక్క సమాచారంతో పట్టుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మోహన్పేట్ మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, వీరి వద్ద నుంచి 14,30,000 విలువ గల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని, రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. విత్తనాలు కొనుగే సమయంలో ఏఓల సూచనల మేరకు విత్తనాలు కొనుగోలు చేయాలని, లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యనారాయణ, వికారాబాద్ సిఐ సీను, ట్రాన్స్ఫోర్స్ సిఐ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫోర్స్ మరియు వికారాబాద్ టౌన్ ఆఫీసర్సు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిసి ఈ నకిలీ పత్తి విత్తనాల మీద రైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో టాస్క్ ఫోర్స్ సిఐకి వెంకటేశానికి వచ్చినటువంటి సమాచారం మీద టౌన్ సిఐ శ్రీనివాసు మరియు వారి సిబ్బంది టాస్క్ ఫోర్స్ అందరు కలిపి అతన్ని చెక్ చేయడము, అతని దగ్గర కొన్ని ప్యాకెట్స్ పత్తి విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్స్ ఉంటే వాటి వెరిఫై చేసినప్పుడు అందులో కొన్ని మన ఇమీడియట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వెరిఫై చేసినప్పుడు అవి ఫేక్ అని తెలవడం, నార్మల్ ఫేకే కాకుండా ఇతను కొన్ని అందులో కెమికల్స్ వాడటం, వాటి యొక్క రంగు కానీ స్మెల్ కానీ మారే విధంగా కలర్స్ కలపడం కెమికల్స్, ఇందులో వివరాలు చూస్తే మనకి ఇతను గుంటూరు జిల్లా బాపట్లకు చెందినటువంటి జాగర్లమూడి శ్రీనివాసరావు. ఇతను దాదాపు ఒక 25 ప్యాకెట్స్ అతని యొక్క బ్యాగ్లో మనం చెక్ చేసినాం, హెచ్టీ కాటన్ సంబంధించినవి. ఇతన్ని విచారించినప్పుడు గత సంవత్సరం నుంచి ఇతను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో సదానంద్ బ్రాండ్ చెందినటువంటి హెచ్టీ కాటన్ విత్తనాలన్నీ పండించి ఇక్కడ అమ్మటానికి ప్రయత్నం చేస్తుంటే మన నారాయణపేట ఇక్కడ వికారాబాద్ జిల్లా నారాయణపేట జిల్లా ప్రాంతాల్లో పత్తిని ఎక్కువగా పండిస్తారనేటువంటి సమాచారంతో అతను లాస్ట్ ఇయర్ కర్నూలు జిల్లాలో తయారు చేస్తున్నటువంటి నకిలీ పత్తి విత్తనాలను అమ్మటానికి మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనము గత 2 సంవత్సరాలుగా ఇక్కడ కంటిన్యూగా వానాకాలం సీజన్ కాగానే టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టి వీళ్ళ మీద చెక్ చేయటము, రైడ్ చేయటము, వాళ్ళ మీద కేసులు పెట్టడంతో చాలా వరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళు మార్చుకుంటున్నారు ఈ నకిలీ విత్తనాల వ్యాపారాన్ని. కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ పోలీస్ నిఘా ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు బోర్డర్లో కర్ణాటక బోర్డర్లో వాళ్ళు షెల్టర్స్ తీసుకోవడం, ఫామ్ హౌస్, చిన్న చిన్న గోడౌన్స్ కిరాయిలు తీసుకొని అక్కడ వాళ్ళు డంపు చేయడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తే మొన్న మొమిన్పేటలో కూడా ఒక కేసు చేయడం జరిగింది, ఒక క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసినాం. ఈరోజు మీ దగ్గర ఇక్కడ చూస్తున్నారు సుమారు 10 క్వింటాల్ ఇది, 10 క్వింటాల నకిలీ విత్తనాలు. ఈ రెండు కూడా కర్ణాటక బోర్డర్లో మనకి వికారాబాద్ బోర్డర్లో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం మొదల్లి మండలం ఇడికే గ్రామం నందు ఈ యొక్క స్టోర్ చేయడం జరిగింది. ఈ రెండు ప్లేసెస్ కూడా కర్ణాటక రాష్ట్రంలోని మొదల్లి మండలంలో స్టోర్ చేసుకున్నారు. ఎప్పుడైతే మనం ఉదయము ఈ యొక్క జాగర్లమూడి శ్రీనివాసరావుని పట్టుకున్నామో అతని యొక్క సమాచారం మీద ఇమీడియట్గా అదే టీము కర్ణాటక పోయి అక్కడ చెక్ చేసి మొత్తం 10 క్వింటాల నకిలీ విత్తనాలు సీజ్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా మొన్న మోమిన్పేటలో కూడా ఇదే టాస్క్ ఫోర్స్ టీము రైడ్ చేసి కరణం వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకొని వెరిఫై చేసినప్పుడు అతని దగ్గర కూడా 1 క్వింటాల నకిలీ విత్తనాలు సీజ్ చేయడం జరిగింది. ఇతను ప్రకాశం జిల్లా, అంటే వీళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, గతంలో కొద్దిగా ఈ వ్యాపారం మీద లాభాలు సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మభ్యపెట్టి మోసం చేయాలనే ఉద్దేశంతో వారు నకిలీ
వ్యాపారాలు చేస్తున్నారు. దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం. ఇప్పటికే అనేక సందర్భాల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం, జాయింట్ చెక్ చేయడం, జాయింట్గా రైతులకి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. చాలా వరకు రైతులు కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా కూడా కొద్దిమంది ఏం చేస్తారంటే తక్కువ రేటుకు వస్తుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో మోసపోయే ప్రయత్నం జరుగుతుంది. మేము రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు కూడా, ఎవరు కూడా లైసెన్స్ లేని షాపులలో కానీ ఈ లూజ్గా పత్తి విత్తనాలు కానీ రసీదులు లేకుండా కానీ వ్యవసాయ అధికారుల సూచనలు లేకుండా కానీ ఇలాంటి అమ్మినా కొన్నా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఎవరు కూడా ఈ యొక్క నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోవద్దని చెప్పేసి మేము ఈ యొక్క వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున రైతులు విజ్ఞప్తి చేస్తున్నాం, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. వీళ్ళిద్దరి మీద కూడా ఐపీసీ 420, 406 మరియు సీడ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొట్యూస్ చేయడం జరుగుతుంది. నాట్ మోహన్పేట కేసు కానీ ఈరోజు వికారాబాద్లో చేసిన కేసులలో కూడా యాక్టివ్గా పనిచేసినటువంటి మన టాస్క్ ఫోర్స్ సిఏ వెంకటేశం గారికి, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా టాస్క్ ఫోర్స్ బాగా యాక్టివ్గా పనిచేసింది. ఇందులో అదేవిధంగా మోహన్పేట వాళ్ళ పోలీస్ సిబ్బంది మరి ఈరోజు టౌన్ వికారాబాద్ టౌన్ సిబ్బందిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.